సింగరేణి బొగ్గు గనులను బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూస్తూ ప్రజలపై అధిక భారాన్ని మోపేందుకు ప్రయత్నాలు చేస్తుందని సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి మండిపడ్డారు. నరేంద్ర మోదీ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణను వేగవంతం చేశారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఎం నాయకులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సింగరేణి బొగ్గు గనులను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, బీజేపీ ప్రభుత్వం అరాచకాన్ని అరికట్టాలని అన్నారు. బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి మూడోకసారి వచ్చింది. నరేంద్ర మోడీ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణ వేగం పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. అందులో భాగంగానే ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బొగ్గు గనులను అన్నింటిని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల వరకు వస్తే మన దగ్గర సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి, వీటిని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటిది ఉన్నది. బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేస్తే ఇవాళ దేశంలో ఉన్నటువంటి వేలాది మంది ఉద్యోగులు, ప్రజల సంపదను అన్నింటి కూడా ప్రైవేటీకరణకు అప్పచెప్పడమే జరుగుతుంది. అంటే ఇవాళ సింగరేణి అప్పచెప్పడం అంటే ప్రభుత్వ సొమ్మును ఇవాళ ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పుతున్నటువంటిది నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య. అందుకోసమే ఇవాళ దేశవ్యాప్తంగా దీన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా కదులుతున్నటువంటిది ఉంది. అందులో భాగంగానే ఇవాళ సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిపి ఇవాళ నిరసన తెలుపుతున్నాం.